తమిళంలో ఒక పక్క ఇంకొక విషయం ఈ ఊరు నుంచేనే మాట్లాడుతున్నా మా తమ్ముడు చెప్తున్నాడు 10వ తరగతి పరీక్ష పేపర్లు లీకులు ఇప్పుడే డాబాలో 10వ తరగతి చదివే అబ్బాయి వచ్చాడు వాళ్ళ తల్లి వచ్చింది నేను అడిగాను ఈ గ్రామానికి వచ్చే ముందు డాబా దగ్గరికి వెళ్లి కసోపు కూర్చున్నాం అంటే చాలా మంది గుమికూడారు వాళ్ళని అడిగా నేను ఒకరిని ఎవరైనా ఈ ఊర్లో 10వ తరగతి రాసే అబ్బాయి ఉన్నాడా అమ్మాయి ఉందని అడిగితే తల్లి గాని తండ్రి గాని ఉన్నారు అడిగితే ఒక అబ్బాయి ముందుకు వచ్చాడు నేను అడిగాను మేం పేపర్లు అవుతున్నాం ఇది వాస్తవం ఉందని అడిగాను అవును సార్ పేపర్లన్నీ లీక్ అవుతున్నాయి నేను ఎందుకు చదవాలని నాకు కూడా అనిపిస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కొంతమంది నాయకులు దాంట్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ జెడ్పీటీసీలో ఎంపీటీసీలో దాంట్లో కూడా ప్రాధాన్యత కాపీ కొట్టించడంలో ముందుండే దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతులు నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు కాపీ కొట్టిస్తారు రేపు ఉద్యోగానికి ఏ కాపీ కొట్టిస్తారు ఎవడిస్తాడు ఉద్యోగం నీకు ఎందుకు పిల్లలు చదివించడం ఒకప్పుడు నేను పిల్లల్ని బాగా చదివించి ఉన్నత విద్యల కోసం పంపించి మా తమ్ముడు ఇప్పుడు వాలంటీర్లు ఇచ్చేస్తారు 5000 జీతం బ్రహ్మాండమైన జీతం 5000 బ్రహ్మాండమైన ఉద్యోగం వాలంటీర్ ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఏం ఉద్యోగం ఇచ్చామంటే వాలంటీర్ ఉద్యోగం అదే నేనే ఉద్యోగం ఇచ్చానంటే ఐటీ ఉద్యోగం ఇంజనీర్ ఉద్యోగం ఐటీలో కొన్న కుర్రాళ్ళు మీ ఊర్లో ఉంటారు ఆ రోజు నేను స్టార్ట్ చేసినటువంటి ఇంజనీరింగ్ కాలేజే కారణం ఈరోజు గీతంలో చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం వెళ్లి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అమెరికాలో ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్లో ఐర్లాండ్లో ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వ్యక్తులు మన తెలుగు బిడ్డలు అది నాకు గర్వ కారణం అది నాలెడ్జ్ వల్ల వచ్చే లాభం కాన్స్టేబుల్ పిల్లలు ఇంజనీర్లు అవుతున్నారు కూలి చేసుకున్న వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు అయ్యి అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే మొన్నే ఒక అబ్బాయి చెప్పాడు ఏదైతే నూజివీడు నియోజకవర్గంలో నేను చదువుకున్నాను మీరు విదేశ విద్య ఇచ్చారు ఆ డబ్బులతో చదువుకొని నేను కెనడాకి వెళ్ళి 64 లక్షల రూపాయలు ప్యాకేజీ నాకు వస్తా ఉంది నెలకు 4 లక్షలు నా తల్లికి తండ్రికి నేను పంపిస్తున్నానని చెప్పాడు ఏం తమ్ముళ్ళు అది గొప్ప వాలంటీర్ గొప్ప ఈ విద్యా వ్యవస్థ వాలంటీర్ తయారు చేయాలా లేకుంటే కూలివాడి బిడ్డ కూలివాడిగానే ఉండాలా కూలివాడి బిడ్డ ఇంజనీర్ కావడానికి రైతు బిడ్డ ఇంజనీర్ కావడానికి వీలు లేదా అక్కడే వస్తా ఉంది సమస్య అంతా ఇంకో పక్క మీరు చూడండి నాడు నేడు అన్నాడు మొత్తం స్కూల్ బిల్డింగ్లు రంగులు కొట్టాడు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగే కోర్టు చీవాట్లు పెట్టింది ఆ రంగులన్నీ తుడిపించాడు దీనికి ఒక 3-4 వేల కోట్లు ఖర్చు అయింది ఈరోజు మీరు చూడండి ఇక్కడ ఉన్నాడు ఒక మంత్రి మటన్ షాప్ ఫిష్ మార్ట్ నాకైతే ఆ మంత్రి ఎక్కడున్నాడో అర్థం కాల మంత్రులు ఎట్టున్నారండి తమ్ముళ్ళు పేపర్లు లీక్ అంటాడు ఎవరన్నా అనుకుంటారా పేపర్లు లీక్ చేయాలని అయ్యా బొత్స గారు దేనికి మీరు మంత్రులున్నారు ఏం పీకడానికి మంత్రులున్నారు పేపర్ సరిగా పెట్టి లీకేజ్ కాకుండా పరీక్షలు కండక్ట్ చేయలేని మంత్రులు ఈ రాష్ట్రానికి అవసరమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా
అవసరమా? మీ పిల్లల యొక్క శోభ, చదువుకునే పిల్లలందరూ ఆవేదన బాధ. నేను చదువుకున్నాను, ఇంకొకతనికి దొంగ పేపర్లు తెచ్చుకున్నాడు, లీకేజ్ అయ్యింది, అక్కడ వాళ్లే మొత్తం కోచింగ్ ఇచ్చారు. నా చదువంతా గంగలో పోసినటువంటి పన్నీరు అయిపోయిందని, బూడిదలో పోసిన పన్నీరు అయిందని బాధపడతా ఉంటే ఎంత ఆవేదన కలుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోమని నేను కోరుతున్నా. పిల్లల మనోభావాలతో, తల్లిదండ్రుల యొక్క మనోభావాలతో ఆడుకునే వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉండడం మన దౌర్భాగ్యం, దురదృష్టం. మొన్నే మీరు చూశారు, నేను ఒక విషయమే అందరికి గుర్తు చేస్తున్నా, ఇంకా చాలా అరిష్టాలు మనం చూడబోతున్నాం. దీనికి కారణం ఒకటి, ఈ రాష్ట్రంలో మా తమ్ముడు చెప్పినట్టు రెండోదిగా తమ్ముడో మొదటి శ్రీలంక, రెండోది అసలు శ్రీలంక. 8 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి ఇప్పటికీ. ఇంకా 2 ఏళ్లు ఢిల్లీలో చీవాట్లు పెడుతున్నారు, ఇంకొక 3 కోట్లు చేస్తారు, 11 లక్షల కోట్లు అవుతాయి. ఎవడబ్బ సొమ్ము ఎవడ కడతాడని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. డబ్బులు తెచ్చావు, ఏం చేశావని నేను అడుగుతున్నా. అమ్మ ఒడి నాన్న బుడ్డికి సరిపోయే ఇద్దరు పిల్లలుంటే అమ్మ ఒడి వస్తుందా మీకు? ఒక్కొక్క ప్రోగ్రామే తప్పించుకుంటూ కండిషన్లు పెట్టి అన్ని ప్రోగ్రాములు తీసేసే కార్యక్రమంలో జగన్ రెడ్డి తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. చాలా తెలివైన వాడు, నేను ఒకటి చెప్తున్నా జగన్ రెడ్డి చాలా తెలివైన వాడు అనుకుంటున్నావు, కాని ఒకే ఛాన్స్ అడిగావు, అదే చివరి ఛాన్స్. భవిష్యత్తులో నీకు వచ్చేసే పరిస్థితి లేదు. ఎవరైనా వేస్తారా? సిద్ధంగా ఉన్నారమ్మా? ఏమన్నా వాళ్ళు సీల్ పైకెత్తండి. వేస్తామన్నాడు కూడా దించండి, దించండి అమ్మా, దించండి. వేస్తామన్నవాళ్ళు ఎవరు ఉండి చేతులు పైకెత్తలో దండం పెడతా. కష్టాలు భరించి నరక యాతన పడి ఇప్పుడు కూడా ఓటేస్తారంటే ఆ మహానుభావుడికి మనందరం నమస్కారాలు పెట్టి పూజ చేయాల్సిన అవసరం ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు? ఇంకొక విషయం మీరు చూడండి, ఈ రోజే చేశాడు తమ్ముళ్ళు ఉన్నారు యువత. తమ్ముళ్ళు మీ అందరికీ ఉద్యోగాలు ఎక్కడొస్తాయంటే ఫిష్ మార్కెట్ మార్ట్లో వస్తాయి. ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి కుప్పానికి అది పులివెందలకు వెళ్ళి నా అదృష్టం పూర్వజన్మ సుకృతం పులివెందల్లో ఫిష్ మార్క్ పెట్టారు, చాలా సంతోషంగా ఉందని. మళ్ళా నేను పేపర్లో చూసా కొన్ని రోజులైనాక దానికి కరెంట్ లేదంట, ఉద్యోగం పోయిందంట. ఏం చెప్పాలి తమ్ముళ్ళు? ఈరోజు విద్యాదీవన్ అన్నాడు, నాకైతే అనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది విద్యాదీవన్ అడుగుతున్నా. కొత్తగా పెట్టావా? కాదు, పాత సారా కొత్త బాటలు. ఎప్పుడు కూడా మీ అందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ లేదా తమ్ముళ్ళు? ఎవరిచ్చారు? తెలుగుదేశం పార్టీ ఇచ్చామా లేదా? అంతమంది ప్రభుత్వాలు ఇచ్చాయా లేదా? వసతి గృహం ఏంటి? ఆ వసతి గృహం ఎవరైనా చదువుకునే పిల్లలకి హాస్టల్లో ఉంటే స్కాలర్షిప్లు ఇచ్చాం, అదే వసతి గృహం. అంటే నీ తెలివంతా మా దగ్గర ఉపయోగిస్తావు జగన్ రెడ్డి. మీరు నేరస్తులు కాబట్టి మీ ఆలోచనలు నేరస్తులుగానే ఉంటాయి. ఈరోజే పేపర్లో చూశారు ఏమి ఇస్తాడంటే విద్యాదీవంలో 10,82,000 మందికి ఇచ్చాడంట. నేను ఇచ్చా ఫీజు రీఎంబర్స్మెంట్ 16 లక్షలకి. 16 లక్షల గొప్ప, 10 లక్షల గొప్ప తమ్ముళ్ళు. ఏది గొప్ప? నిద్ర లేస్తే సమక్షేమం అంటాడు. నేను ఇచ్చా సమక్షేమం. ఎలాంటి సమక్షేమం ఇచ్చాం? గర్భిణీ స్త్రీ గర్భంలో బిడ్డ పడినప్పటి నుంచి సరిపోయే వరకు అన్ని కార్యక్రమాలు తీసుకున్న చంద్రన్న బీమా, ఎవరన్నా చనిపోతే 5 లక్షల రూపాయలు, మట్టి ఖర్చులకు 30,000 అవునా కాదా? పెళ్లిళ్ళు చేస్తే పెళ్లి కానుక, పండగ వస్తే పండగ కానుక ఇచ్చావా లేదా?
అన్నా క్యాంటీన్ పేదవాడికి తిండి పెట్టడానికి అన్నా క్యాంటీన్ ఇచ్చావా లేదా? పిల్లల్ని బాగా చదివించడానికి విదేశ విద్య కింద 10 లక్షలు ఇచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీ ఎవరం కాదా? ఏమిచ్చాయా నువ్వు? 10,000 15,000 చేతిలో పెట్టి ఆరాకోరా ఇచ్చి పసుపు కుంకుమలో ఎంత ఇచ్చాం తమ్ముళ్ళు? 20,000 ఇచ్చాం మొత్తం కలిసి ఆడబిడ్డలకి. ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తే ఈయనేదో ఇప్పుడు అన్ని కూడా విధ్వంసం చేశాడు. కడాన 1,000 రూపాయలు వైద్య ఖర్చులుంటే దాన్ని కూడా నేను ఏదైతే రాజశేఖర్ రెడ్డిపై వైఎస్ఆర్ ఆ రోజు తమ్ముడు చెప్పిన నిరుద్యోగ మృతి కూడా ఇచ్చా. యువత మోసపోయారు. ఒక ఛాన్స్ అని ముద్దు పెడితే బాధుడే బాధుడు ఉంటుందని గుర్తించలేకపోయారు.